Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భగ్గుమంటున్న భూమా ఫ్యామిలీ, అఖిల ప్రియ భర్త తమ్ముడిపై కేసు. భూమా కుటుంబంలో డైరీ చిచ్చు రేగింది. విజయ డైరీ చైర్మన్ పదవి విషయంలో వివాదం నడుస్తోంది. భూమా అఖిల ప్రియ వర్సెస్ భూమా నారాయణరెడ్డిల మధ్య వార్ ముదిరింది. ఈ వ్యవహారం చినికి చినికి పోలీస్ కేసుల వరకు వెళ్ళింది. అఖిల ప్రియ భర్త భార్గవరామ్, తమ్ముడు జగత్ విఖ్యాత రెడ్డిలు తనను బెదిరిస్తున్నారంటూ విజయ డైరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ 448, 506, 509 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్ను చంపితే కానీ మాకు చైర్మన్ పోస్టు రాదు అని తనను బెదిరించారని విజయ డైరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ డైరీ పాలక మండలి సమావేశం గత నెల 28న జరగాల్సి ఉంది. కానీ డైరెక్టర్లను మాట్లాడాలని పిలిపించుకుని భూమా జగత్ విఖ్యాత రెడ్డి, అఖిల ప్రియ భర్త భార్గవరామ్ ఆళ్లగడ్డలో ఉంచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ముగ్గురు డైరెక్టర్లు ఈ సమావేశానికి రాకపోవడంతో సమావేశం వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ నెల 2న మళ్లీ సమావేశం నిర్వహిస్తున్నామని సమాచారం అందించారు. డైరెక్టర్లు కొందరు మంత్రాలయం, కర్నూలులోని పలు ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. డైరెక్టర్లు వెళ్లిన చోట జగత్ విఖ్యాత రెడ్డి మనుషులు కనిపించడంతో తిరిగి వారు రైతు నగరంలో భూమా నారాయణరెడ్డి నివాసానికి వచ్చారట. ఈ విషయం తెలుసుకున్న భూమా జగత్ విఖ్యాత రెడ్డి, భార్గవరామ్, రవి ఈ నెల 1న తమ అనుచరులతో కలిసి వాహనాల్లో నారాయణరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి వాగ్వివాదానికి దిగినట్లు నారాయణరెడ్డి చెబుతున్నారు. నిన్ను చంపితే గాని చైర్మన్ పదవి మాకు రాదు అంటూ భూమా నారాయణరెడ్డిని హెచ్చరించారని చెప్పారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. ఈ వివాదంపై భూమా ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది.